హాయ్ 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 ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. సో ఫ్రెండ్స్, ఈరోజు 24/11/2020 అయితే ఈరోజు మనోజ్ కుమార్ ప్రజాపతి అనే బాబు బర్త్డే చేసుకుంటున్నాడు. హ్యాపీ హ్యాపీ బర్త్డే మనోజ్ కుమార్. సో ఫస్ట్ మనం కోవైత్ న్యూస్కి వెళ్దామండి. కోవైత్ న్యూస్ విషయానికి వెళ్తే, కోవైత్కి వెళ్ళాలి అనుకున్న వారికి ప్యాకేజ్ ఉందండి, 113,000 రూపాయల ప్యాకేజ్. సో ఈ రేటు మీరు బేరం అనుకుంటే తగ్గే అవకాశం కూడా ఉంది. సో అయితే చూడండి, మళ్ళీ దుబాయ్లో నేషనల్ డే సెలవులు వస్తున్నాయి, మరింత దుబాయ్ వీసా ఇష్యూ అవ్వడం లేట్ అవుతుంది. సో ఆసక్తి గారు వాళ్ళు ట్రై చేయండి, త్వరగా కోవైత్ చేరుకోండి. నెక్స్ట్ అండి, కోవైత్లో ఉపాధి అవకాశాలు ఉన్నాయండి. కాదమ్ వీసా ఉన్న వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. 180 దినారాల జీతం, సో దాని సమయం కొంచెం 40 దినారాల ఫీజు కూడా ఉంటుందండి. సో డిస్ప్లే అవుతున్న మీరు నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? వికలాంగులకు కోవైత్ రాపిడ్ డిపార్ట్మెంట్ వారు వికలాంగులకు ఒక కొత్త పద్ధతి స్టార్ట్ చేశారండి. వాళ్ళు కారు దిగి వెళ్ళి పేపర్ వర్క్ చేసుకోకుండా డైరెక్ట్ కారులో ఉండే చేసుకునే విధంగా ఈ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొత్త పద్ధతి స్టార్ట్ చేశారండి కోవిడ్లో. నెక్స్ట్ అండి, 24 సంవత్సరాల ఒక అతను ఈ స్పాన్సర్ ఇంట్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడండి. సో సభాహాల ఆమోదం జరిగింది. అతను ఆత్మిక శాంతి కలగాలని కోరుకుందాం మనం. సో ఈ వారం నుండి, ఈ వారం చివరి నుండి వర్షం పడే అవకాశం ఉందని చెప్పి ఈ వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. సో పబ్లిక్ పార్కుల్లో, ఈ బీచెస్లో, ఎడారి ప్రాంతంలో పర్యావరణ శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారండు. భారీగా ఫైన్లు కూడా వేస్తున్నారు. నేను మొన్న చెప్పాను, నిన్న మొన్న చెప్పేటున్నాను, బయట చెత్త వేస్తే 500 దినారాలు ఫైన్ వేసే అవకాశం ఉందని చెప్పి జాగ్రత్త కొనండి. 500 దినారాలు అంటే మరి ఇంకా అదనమాట. నెక్స్ట్ అండి, ఏషియన్ గ్యాంగ్స్ వారు డొమెస్టిక్ వర్కర్స్కి వాళ్ళ స్పాన్సర్ ఇంట్లో నుండి పారిపోవడానికి హెల్ప్ చేస్తున్నారు. పైగా వాళ్ళని రిసీవ్ చేసుకుని మళ్ళీ వాళ్ళని వేరే బయట పనుల్లో పంపడానికి కూడా సాయం చేస్తున్నారని చెప్పి, ఇందులో ఇండియన్స్, ఫిలిపీన్స్, ఆఫ్రికా వాళ్ళు అందరూ ఉన్నారంటండి. ఇలా పారిపోయి బయటకు వెళ్ళిపోతున్న వాళ్ళలో డొమెస్టిక్ వర్కర్స్ అనమాట. నెక్స్ట్, లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తున్న ఒక 8 మంది అరెస్ట్ చేశారండి అధికారులు. సో నెక్స్ట్, వ్యాక్సిన్ ఈ ఇయర్ లాస్ట్కి వచ్చేస్తుంది కోవిడ్కి అని చెప్పి అఫీషియల్ న్యూస్ వచ్చిందండి. దాంతోపాటు ఫైజర్ కంపెనీ కూడా అనౌన్స్ చేసిందండి, కోవిడ్ మాతో కాంట్రాక్ట్ చేసుకుంది ఫైజర్ ఆ వ్యాక్సిన్ డెలివరీ చేసుకోవడానికి అని చెప్పి ఒక అఫీషియల్ న్యూస్ వచ్చిందండి. ఎలక్ట్రికల్ అధికారులు లంచం తీసుకుండగా రెడ్ హ్యాండ్గా పట్టుబడిపోయారండి కోవైట్లో. ఓకే, నెక్స్ట్ అండి, ఒక్క దినార్ వచ్చి 240.09 రూపాయలుగా ఉంది. సో అబు అలీఫాలో ఉన్న అభిరుచి హోటల్లో పసందైన తెలుగు రుచులు గల బిర్యానీలు కావాలంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. చెన్నాన మిత్రుడు కూడా రకరకాల పచ్చలు రెడీ చేసి ఉంచాడండి, కావాల్సిన వాళ్ళు ఆర్డర్ ఇవ్వండి. సో నెక్స్ట్ ఇంకో విషయానికి వెళ్తే, 402 కేసులు నమోదయ్యండి ఈరోజు 402 కేసులు నమోదయ్యాయి. అంటే 140,795 కేసులు మొత్తం అండి కోవిడ్లో. 559 మంది రికవర్ అయ్యారు. 133,407 మంది మనకి రికవర్ అయ్యారండి కోవిడ్లో. 2 మరణాలు సంభవించాయండి కోవిడ్లో. అంటే 870 మంది చనిపోయారండి పాపం ఈ వ్యాధి కారణంగా. ఇది మామూలు చిన్న విషయం కాదండి, ఇదండి కోవిడ్ న్యూస్. ఓకేనా? నెక్స్ట్ మనం డైరెక్ట్గా సౌదీ వెళ్దాం. సౌదీ విషయానికి కదా, ఫ్లైట్ల కోసం ఇంతవరకు ఎటువంటి అప్డేట్లు లేదండి. నెక్స్ట్, సౌదీ నుండి ఇండియా వెళ్ళేవారు ఎవరైనా కానీ పీసీఆర్ చేయించుకుని వెళ్తే ఒరిజినల్ సర్టిఫికేట్లు కూడా తీసుకెళ్ళండి. ఎందుకంటే దమామ్ ఎయిర్పోర్ట్లో ఆపేస్తున్నారు, ఒరిజినల్ పీసీఆర్ లేకపోతే ఎయిర్పోర్ట్లో ఆపేస్తున్నారు అంటే. కొందరు మిత్రులు ఆల్రెడీ ఈ ప్రాబ్లం ఫేస్ చేశారు, నాకు చెప్పారు, అందుకే మీకు చెప్తున్నాను నేను. ఓకేనా? నెక్స్ట్ అండి, కరోనా వ్యాక్సిన్ కింగ్డమ్లో ఉన్న అందరికీ, సౌదీ కింగ్డమ్లో ఉన్న అందరికీ కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా వేస్తారంటండి. సిటిజన్స్ కానీ, ఎక్స్పర్ట్స్ కానీ అందరికీ అనమాట. ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని, హెల్త్ మినిస్ట్రీ ఆమోదించిన వ్యాక్సిన్ ఏదైతే వస్తుందో వచ్చిన తర్వాత అందరికీ ఫ్రీగా వ్యాక్సిన్ వేస్తారంటండి. సౌదీ కింగ్డమ్ అంతా అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు. సో సౌదీలో ఉన్న వాళ్ళు భయపడిన అవసరమే లేదు. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, సౌదీలో ఈ సౌదీ వాళ్ళకి మినిమం వేజెస్ 4,000 సౌదీ రియాల్ చేశారండి. మినిమం వాళ్ళకి ఈ మాత్రం శాలరీ ఉండాలన్నమాట. నెక్స్ట్, హౌతీలోని ఈ ఫ్యూల్ ట్యాంక్ పైన ఈ ఏదో హమలా జరిగిందంటే, అటాక్ జరిగిందంట. సో దీన్ని యుఏఈ వారు కూడా ఖండించారు. నెక్స్ట్, హెల్తీగా ఉన్న ఒక మహిళ చనిపోయిందని చెప్పి బై మిస్టేక్ ఈ హాస్పిటల్ వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చేసారండి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, వర్కర్ ఈ కంపెనీలో పనిచేసే వర్కర్స్ని పనిలోని తీసేస్తే కంపెనీ ఆ వర్కర్కి ఫైనల్ ఎగ్జిట్ ఇచ్చి పంపించే బాధ్యత కంపెనీదే, లేదా ఫైనల్ ఎగ్జిట్ ఇవ్వకపోతే ఎన్ఓసీ ఇచ్చి పంపించే బాధ్యత కంపెనీదే అని చెప్పి జవజా తెలిపిందండి. నెక్స్ట్, జజాన్లో భూకంపం వచ్చిందంటే తెలుసా మీకు? అది రాత్రి 11:50 లైట్గా జట్కా వచ్చిందంటే, భూకంపం జట్కా, కాకపోతే ఎవరికి పెద్దగా తెలియదు. నెక్స్ట్ వార్తలు వచ్చిందనమాట. నెక్స్ట్, బుధవారం నుండి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయంట.
బుధవారం నుండి వర్షాలు పడే అవకాశం ఉన్నాయంటండి. సౌదీలో 252 కేసులు నమోదయ్యి, కేసులు తగ్గాయండి బాగా, 252 కేసులు నమోదయ్యాయి, 495 మంది రికవర్ అయ్యారు, 15 మరణాలు, మరణాలు మాత్రం అలాగే ఉన్నాయి, బాగా ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఒక్క రియాల్ వచ్చి, ఒక్క సౌదీ రియాల్ వచ్చి ₹19.39 ఉందండి. 22 క్యారెట్ల గోల్డ్ 1 గ్రామ్ వచ్చి 203.19 సౌదీ రియాల్గా ఉందండి. ఇదండి సౌదీ సంగతి. నెక్స్ట్ మనం యూఏ వెళ్దాం. యూఏ విషయానికి వెళ్తే 9 మందికి జైలు శిక్ష విధించారండి యూఏలో. కారణం ఏంటంటే వీళ్ళు మనీ లాండరింగ్ కేసులో దొరికారనమాట. 9 మందికి జైలు శిక్ష విధించారు. నెక్స్ట్ యూఏలో 100% ఓనర్షిప్ స్టార్ట్ చేశారండి. డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే 100% ఓనర్ ఎవరైతే ప్రైవేట్ బయట నుంచి వ్యక్తులు ఎవరైతే బిజినెస్ చేసుకుంటారో 100% ఓనర్షిప్ వాళ్ళకే ఉంటుందంటండి. సో దీని ఇంతకుముందు ఏంటంటే ఈ మెయిన్ సపోర్టు ఎమరాదీస్ ఉంటారు, తర్వాత బిజినెస్ చేసేవాళ్ళు బయట వాళ్ళు చేస్తారు. ఇప్పుడు అలా కాకుండా బయట వాళ్ళకి మొత్తం హక్కులు ఇస్తారంటండి. సో తర్వాత అండి ప్రైవేట్ సెక్టర్లో ఈ వెటర్నిటీ లీవ్ లేట్స్ డెలివరీ అవుతుంది కానీ వెటర్నిటీ లీవ్ 5 రోజులు మళ్ళీ ఎక్స్టెండ్ చేశారంటండి వాళ్ళకి. నెక్స్ట్ రాసలకాయమలో ఈ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు నేషనల్ డే సందర్భంగా డిస్కౌంట్ ఇచ్చారండి ట్రాఫిక్ ఫైన్స్లో. ఇది ఎప్పటి వరకు అంటే December 2 నుండి December 8 తారీఖు వరకు కూడా డిస్కౌంట్ ఉంటుంది. నెక్స్ట్ 68 సంవత్సరాలు ఒక మహిళ బై మిస్టేక్ ఈ పక్క ఉన్న గల్ఫ్ కంట్రీకి వెళ్ళాల్సింది, యూఏ వచ్చేసింది అంటే మళ్ళీ అధికారులు వాళ్ళని రిటర్న్ వాళ్ళని దేశాన్ని పంపించేశారు. నెక్స్ట్ మీ వీసా మీద బ్యాన్ ఉంటే, యూఏకి సంబంధించిన మీ వీసా మీద మీ బ్యాన్ ఉందనుకోండి, పోలీస్ యాప్ ఉంటుంది, ఈ దుబాయ్ పోలీస్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని యాప్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే క్రిమినల్ చార్జ్ స్టేటస్ మీద క్లిక్ చేసి మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేయగానే మీ యొక్క బ్యాన్ ఉందో అని చూసుకోవచ్చు. ఇంకా మీ బ్యాన్ గురించి ఎంక్వైరీ చేసుకోవాలి అనుకుంటే కనుక పోలీస్ చెకింగ్ విత్ పబ్లిక్ ప్లేస్లో పోలీస్ చెకింగ్ చేస్తారో ఆ విధంగా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు, కోర్టు ద్వారా ఎంక్వైరీ చేసుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ ద్వారా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు, ఒక లాయర్ని కన్సల్ట్ చేసి అతనికి కొంత మనీ పే చేసుకోవడం, మీరు మీ వీసా మీద బ్యాన్ ఉందో లేదో కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చండి. సో 1310 కేసులు నమోదయ్యాయి, 683 మంది రికవర్ అయ్యారు, 5 మరణాలు సంభవించండి. ఇదండి యుఎస్ సంగతి. ఓకేనా, నేషనల్ డే సెలవులు ఉండే 5 రోజులు. తర్వాత ఓమన్ విషయానికి వెళ్తే 5 లక్షల లోపు, ఇప్పుడు ఓమన్లో ఇండియన్ జనం 5 లక్షల లోపే ఉన్నారంటండి. ఇప్పుడు ఓమన్లో చాలామంది వెళ్ళిపోయారనమాట. తర్వాత ఓమన్ ప్రభుత్వం మళ్ళీ తెలిపిందండి, ఓమన్కి ఎవరైతే వెళ్తున్నారో, హెల్త్ ఇన్సూరెన్స్ మస్ట్ అన్సూడ్గా ఉండాలి, 96 అవర్స్ ముందు చేసుకున్న కోవిడ్ సర్టిఫికెట్ ఉండాలి, ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేస్తారు, కొత్త క్వారంటైన్ పంపిస్తారండి, 14 రోజులు క్వారంటైన్ ఉంటుంది, 7 రోజుల తర్వాత క్వారంటైన్ అయ్యి మీకు క్వారంటైన్ అవార్డ్ ఇసుకోవాలంటే 8 రోజులు మళ్ళీ టెస్ట్కి వెళ్ళాలి, లేకపోతే మళ్ళీ 14 రోజులు మళ్ళీ టెస్ట్ అనమాట. ఓకేనా. తర్వాత అండి రేపటి నుండి 4 రోజులు సెలవు ఓమన్లో. సో అవుట్ పాస్ రిజిస్టర్ చేస్తున్నారు చాలామంది అయితే, వాళ్ళకి ఇంకా పర్మిషన్ దొరకదండి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ నుండి. నెక్స్ట్ రాయల్ హాస్పిటల్లో ఐసీయూలో ఈ కోవిడ్ స్టార్ట్ అయిన నుండి 500 మంది పేషెంట్లు జాయిన్ అయ్యారంటే ఐసీయూ స్పెషల్గా అనమాట. తర్వాత ఈ మస్కట్టు ఎయిర్పోర్ట్ సిటీకి వెళ్తారు సార్, వెళ్ళే దారిలో యాక్సిడెంట్ అయిందండి, ఆ రోడ్ క్లోజ్ చేశారు, ఎవరైతే వెళ్ళేవాళ్ళు వేరే దారిలో వెళ్ళిపోండి. నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఈ అదామ్లోని క్యామల్ రేస్ జరుగుతుందండి. క్యామల్ రేసు, ఈ కోట్ల రూపాయల బెట్టింగ్ ఉంటుంది ఈ రేస్కి, ఎన్నో లక్షల రూపాయల విలువైన ఒంట్లు పరిగెడతాయి ఈ రేసులో, కోట్ల రూపాయల ప్రైజులు కూడా ఉంటాయంటండి. ఈ రేసు చాలా చారిత్రాత్మకమైన రేస్ అండి, చూడాల్సింది ఇది, ఎన్నో ఏళ్ళను జరుగుతుందంటే అండి ఈ రేసు. సో పబ్లిక్ పార్క్స్లో కానీ మాస్లో కానీ చిన్నపిల్లని ఎలా చేయనివ్వట్లేదు కదా, అయితే ఈ పిల్లల యొక్క తల్లిదండ్రులు అప్పీల్ చేస్తున్నారు ఎలా చేయండి పిల్లల్ని కూడా అని చెప్పి. సో నెక్స్ట్ అండి, 223 కేసులు నమోదయ్యాయి, 125,579 మంది మొత్తం ఇన్ఫెక్ట్ అయ్యారంటండి ఓమన్లో. సారీ, 113,856 మంది రికవర్ అయితే 92.8% రికవరీ సంభవించిందంటండి. 5 మరణాలు సంభవించాయి, 1371 మొత్తం మరణాలండి. సో మరణాలు మేబీ రాంగ్ ఉండొచ్చు. నెక్స్ట్ మస్కట్లో ఒక తెలుగు ఆమె పచ్చలు రెడీస్ అందరికి అందజేస్తుందండి. సో ఆమెకు సపోర్ట్ చేయండి, నెంబర్ డిస్ప్లే అవుతుంది, కొంచెం ఆర్డర్ ఇవ్వండి మీకు పచ్చడి అవసరమైతే. నెక్స్ట్ బెహ్రెయిన్ వెళ్దామండి. బెహ్రెయిన్ విషయానికి వెళ్తే ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ వారు సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు అనమాట, ఈయన బెహ్రెయిన్ వచ్చారు కొంచెం అఫీషియల్ మీట్ కోసం. నెక్స్ట్ హిస్టరీ రిమెంబర్ చేసుకుంటుంది ఈ ఫ్రంట్ లైన్ వర్కర్స్, ఈ కరోనా టైంలో కష్టపడి అందరికీ సాయం చేసిన ఈ ఫ్రంట్ లైన్ వర్కర్స్ని
వర్కర్స్ని హిస్టరీ రిమెంబర్ చేసుకుంటుందని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చిందండి. నెక్స్ట్ చూడండి, నేను చెప్పాను కదండి క్రౌన్ ప్రిన్స్ గారు ఒక క్యాన్సర్ వచ్చిన వ్యక్తికి ట్రీట్మెంట్ చేయించేస్తారని చెప్పి. అయితే ఆ వ్యక్తి ఇతనేనండి. నెక్స్ట్ 68 సంవత్సరాలు ఒక బెరన్ వ్యక్తి వ్యాధి కారణంగా చనిపోయాడండి. రెసిడెన్సీ ఉల్లంఘించిన మహిళల్ని అదుపులో తీసుకున్నారు, వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి కోవిడ్ టెస్ట్ కూడా చేశారంట. ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు రెస్టారెంట్లు హోటల్లో అన్నట్లోని. నెక్స్ట్ బౌన్స్ చెక్లు, ఈ కొందరు చెక్లు ఇస్తారు అకౌంట్లో డబ్బులు ఉండవో చెక్ బౌన్స్ అయిపోతుంటుంది, సో బౌన్స్ చెక్లు ఇవ్వడం ఆపండి అని చెప్పి అధికారులు తెలియజేశారండి. సో ఈ ప్లేస్లో ర్యాండమ్ టెస్టులు జరిగాయి, మీ దగ్గరలో జరిగితే చేయించుకోండి తప్పనిసరిగా. 21 డిగ్రీలు టెంపరేచర్ ఉందంటే ఇవాళ బెహ్రెన్లో. సో 181 కేసులు నమోదయ్యాయి, 188 మంది రికవర్ అయ్యారు బెహ్రెన్లో. ఇదండి బెహ్రెన్ సంగతి. ఓకే, నెక్స్ట్ మనం డైరెక్ట్గా ఖతర్ వెళ్దాం. ఖతర్ విషయానికి వెళ్తే రష్యా స్పుత్నిక్ V5 వ్యాక్సిన్ ఉంది కదండి, ఈ వ్యాక్సిన్ 95% ఎఫెక్టివ్గా బాగా పనిచేస్తుంది ఖతర్లో ఆర్టికల్ వచ్చిందండి. నెక్స్ట్ 130,000 మందికి ఫ్లూ టీకాలు వేశారంట ఖతర్లో. 130,000 మందికి ఫ్లూ టీకాలు వేశారంట అండి. సో మీ దగ్గర ఉన్న ప్లేస్లో మీకు కూడా వేస్తే తప్పనిసరిగా వేయించుకోండి. ఓకేనా. నెక్స్ట్ ట్రాఫిక్ డైవర్షన్ జరిగిందండి, కొన్ని కొన్ని రోడ్లు మెయింటెనెన్స్ ప్రభుత్వం డైవర్షన్ చేశారనమాట. బిన్ జాసిమ్ స్ట్రీట్ ఉంది కదండి, ఫ్రైడే నుండి ఈ డైవర్షన్ చేశారంటండి. సో నెక్స్ట్ ఖతర్ యొక్క చారిటీ వారు ఎక్కడ ప్రమాదాలు జరిగినా, ప్రకృతి వైపరీత్యాలు జరిగినా, ఎక్కడ జరిగినా కూడా వారు చార్టీ తరపు నుండి మెడిసిన్స్ కానీ ఫుడ్ కానీ అందజేస్తున్నారండి. అయితే ఇప్పుడు పాకిస్తాన్కి అందజేశారండి, ఈ ఖతర్ చార్టీ తరపు నుంచి ఫుడ్ ఏమైనా అందజేశారనమాట. నెక్స్ట్ కొందరు ఫేస్ మాస్క్ వైలేషన్స్లో మళ్ళీ బుక్ అయిపోయారండి. మామూలు బుకింగ్ కాదు, చాలామంది బుక్ అయిపోతున్నారు ఫేస్ మాస్క్ వైలేషన్లో. జాగ్రత్తగా ఉండండి. 169 మంది మళ్ళీ బుక్ అయ్యారంట ఫేస్ మాస్క్, కేవలం మాస్క్ పెట్టుకునే కేసులో. సో జాగ్రత్తగా ఉందండి. కాదండి, దోహా ఎయిర్పోర్ట్లోని ఒక ఫ్యామిలీ టాయిలెట్లో చిన్న బిడ్డను వదిలేసి వెళ్ళిపోయారంటండి. మరి వాళ్ళు మర్చిపోయి వెళ్ళిపోయారో తెలియదు, కావాలని వదిలేసి వెళ్ళిపోయారో తెలియదు, కానీ అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు పట్టుకోవడానికి. టాయిలెట్లో చిన్న బిడ్డను వదిలేసి వెళ్ళిపోయారంట, మర్చిపోయి వెళ్ళిపోయారైతే మాత్రం అనుకోను నేను, మరి ఏదైనా వదిలేసి వెళ్ళిపోయారో తెలియదు. తర్వాతండి, ఖతర్ ఎయిర్పోర్ట్లో లేడీ చెకింగ్ పైన అభియోగాలు వస్తున్నాయండి. లేడీస్ స్పెషల్గా చెకింగ్ సెక్షన్ ఉంటాయి కదా, వీటిల పైన సరిగా చేయట్లేదని చెప్పి అధిక అభియోగాలు వస్తున్నాయి ఖతర్ ఎయిర్పోర్ట్లో. మరి ఒక ఖతర్ రియల్ వచ్చి 20 రూపాయలు 15 పైసలుగా ఉందండి. 22 క్యారెట్లో గోల్డ్ 1 గ్రాము వచ్చి 197.35 ఖతర్ రియల్గా ఉందండి. సో 10,000 టెస్టులు చేయగా 52 ట్రావెలర్స్కి పాజిటివ్ వచ్చింది. నెక్స్ట్ మొత్తం 227 కేసులు నమోదయ్యాయి, 212 మంది రికవర్ అయ్యారు ఖతర్లో. ఇదండి ఖతర్ సంఘం. జనరల్ విషయాలకి వెళ్తే ఈరోజు పెద్దగా జనరల్ విషయాలు లేవండి. జనరల్ విషయాలకి వెళ్తే ఈ స్పుత్నిక్ V5 వ్యాక్సిన్ ఏదైతే ఉందో ఇది 95% చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందంటండి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పనిచేస్తుందని చెప్పి రష్యా అఫీషియల్గా అనౌన్స్ చేసిందండి పత్రికా ముఖంగా అనమాట. సో ఇదండి జనరల్ సంగతి. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.